ఇప్పుడు ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఈ మొక్కలను కాపాడుకోవాలని కొద్దిగా టఫ్ టాస్క్ అని చెప్పుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మిద్ద పైన ఎండ ఎక్కువగా ఉంటుంది. మీరంటే షేడ్ నెట్ వేసారు, ఓకే ఫైన్, అందరూ ఈ షేడ్ నెట్ వేసుకోలేరు, కొంతమంది అందులో వేస్తారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు హెబిస్ మన ముద్ద మందారాలకు ఏవైనా ఎండ కావాలి, మల్లెపూలకి ఎండ కావాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి ప్లాంట్స్, వాళ్ళు ఏ ప్లాంట్స్ పెట్టుకుంటారో, ఏది మిద్ద మీద పెట్టుకుంటారో, ఏది సన్లైట్కి వద్దు అనుకునేది అది వాళ్ళ చాయిస్. జనరల్గా అయితే మందారంకి మల్లెపూలకి కంపల్సరీ ఎండ కావాలి. అంటే టోటల్గా కంటిన్యూ ఎండలోనే ఉండాలండి, సెమీ షేడ్ ఉంటే సరిపోతుందా, లేకుంటే మార్నింగ్ ఒక 3 అవర్స్ ఉంటే ఎండ ఉంటే సరిపోతుంది అంటారా? ఇప్పుడు ఈ మే సీజన్లో అయితే షేడ్ నెట్ కంపల్సరీ అండి, మొక్కలు షేడ్ నెట్ కావాలి. ఎందుకంటే దానికి ఎంత వాటరింగ్ చేసినా అది తొందరగా అబ్జర్వ్ అయిపోతాయి ఎండకి. షేడ్ నెట్ ఉంటే కొంచెం మనకి సేఫ్ అవుతుంది. సో ఏంటంటే ఎండాకాలం మాక్సిమం ఇలా ఈ వీటిలో పెట్టిన వాళ్ళు ఏదైతే తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద చెట్లు ఏంటంటే వాటి కింద పెట్టేస్తే సరిపోతుంది. కొద్దిగా పొద్దునంతా ఎండ పడుతుంది, ఈవినింగ్ ఎక్కువ హార్డ్ ఉంది, మధ్యాహ్నం పూట ఎక్కువగా ఎండ హార్డ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ నెట్లో షేడ్ నెట్ కానీ ఆ చెట్టు నీడలు ఉంటాయి కాబట్టి సేఫ్ అవుతుంది.